పోలీసు వారికి అలాగే అధికారులకు సహకరించండి. దయచేసి గుంపులు గుంపులుగా ఉండకండి, చట్టవిత్తా నేరం అవుతుంది. దయచేసి మీ ఇళ్ళలో మీరు వెళ్ళాలని కోరుతా ఉన్నాం. వాళ్ళకు ప్రభుత్వం 1500 రూపాయలు ఇచ్చింది, 12 కిలోలు బియ్యం ఇచ్చినా కానీ నిత్యావసర సరుకులు కొనుక్కునే పరిస్థితి లేకపోతే ఈనాడు కొంత రెండు మిత్రులు 500 కుటుంబాలు ఉండే అక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చిందే ఇప్పుడు దాదాపు 1350 కుటుంబాలు వచ్చిన ప్రతి ఇంటికి టోకర్ ఇస్తే మరి ఆ టోకర్ ప్రకారంగా అందరూ కూడా ఇప్పటికే 45 వాళ్ళు 600 మంది తీసుకున్నారు. అక్కడ కూడా 800 ఇక్కడ 500 మా పేదల నాయకులు కవిత గారు కూడా నిన్న 2 నిమిషాల్లో మాట్లాడుతూ ఉన్న 2 అనాథ పిల్లల గురించి సహాయం చేయాలని చెప్పి తప్పకుండా వాళ్ళని కూడా ఈరోజే ప్రభుత్వ ఆమోదిత సెంటర్ చేయాలి. 1000 కుటుంబాలు 1000 ఇంతగా జనానికి చేయాలంటే పద్ధతి ప్రకారం చేయాలని చెప్పి చేయడం జరిగింది. దీనికి సహకరిస్తున్న రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ గారు కానీ వారి సిబ్బందికి వచ్చే కథ జాగ్రత్త దేకే ఆతాం. ఐసా బౌత్ దిక్కట్ మే పూరా దునియా డాక్టర్ సంజయ్ అన్న గారికి అలాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు కౌన్సిలర్ గారు చాంద్ పాషా గారికి కూడా ఇచ్చేసిన పెద్దలందరికీ సోదరి సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందు కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఇటువంటి పరిస్థితులలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకున్నందుకు కొంత బాధాకరంగా ఉంది అని మన శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు, మన పరిస్థితి బాగా తెలుసు, ఎందుకంటే రెక్కడితే కానీ డొక్కాడని కుటుంబంలో వారివి, ఆ కార్మికుల కుటుంబం వారివి. ఇలాంటి కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారికి ఏదైనా చేయండి అని వారు ఆదేశించగానే మన ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ అన్న గారు ప్రోత్సహించి కొంతమంది దాతలను ముందుకు తీసుకురావడం జరిగింది. వారు కూడా ఇలాంటి పరిస్థితులలో మేము సైతం కూడా మా వంతుగా సేవ చేస్తామని దాతలు, జగిత్యాల డెంటల్ అసోసియేషన్ వారు మరియు మానస స్కూల్ యాజమాన్యం వారు మరియు ప్రముఖ వ్యాపారవేత్త ఎర్ఎస్ సురేందర్ గారు అలాగే బీరి టేకేదారులు కూడా ముందుకు వచ్చి సుమారు 1350 కుటుంబాలకి, టిఆర్ నగర్కి సంబంధించిన 1350 కుటుంబాలకి కూడా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున దాతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న గారికి కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఏదైనా చేయాలి అని అందరినీ సౌజన్యవంతులను చేస్తున్నందుకు, అలాగే సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, సత్యసాయిబాబా సేవా సమితి వారికి మరియు మా కవితక్క గారి టీమ్ స్కౌట్స్ అండ్ గైడ్స్. దినోత్సవం ఇంతకుముందు సోదరి చెప్పినట్టు చాలా సంతోషంగా లేదు, ఎందుకంటే కార్మికులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏదేమైనా కానీ కష్టాల నుండి సుఖాలు కూడా వస్తాయి, తప్పకుండా మనం జయిస్తాం. కార్మికులందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈనాడు టిఆర్ నగర్ను నూతనంగా జగిత్యాల మున్సిపాలిటీలో కలిపినాం. చాలా వెనుకబడ్డ ప్రాంతం, ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతూ ఉన్నారు. ఇక్కడ పారిశుద్ధ్యం మెయింటైన్ చేయడానికి ఎన్నడూ లేని విధంగా ఒక ట్రాక్టర్ని ఇక్కడ కేటాయించడం జరిగింది, ఒక ట్రాక్టర్ని, ఆటోను, అదేవిధంగా సిబ్బందిని పెంచినాం. తాగునీటి కటకట ఉంటే 3 ట్యాంకులు కూడా మిషన్ భగీరథ నీళ్లు ఇప్పుడు ఎక్కుతూ ఉన్నాయి, ఇంకొక ట్యాంకు కొద్ది ఎక్కాల్సింది ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక పెద్ద ప్రణాళిక కూడా పెట్టినాం, ఇప్పటికే అధికారులందరూ కూడా దానికి ఆమోదం తెలిపారు. ఇక్కడనే ఒక పెద్ద సంపు కట్టి దా నీటిని అర్బన్ హౌసింగ్ కాలనీ కూడా తీసుకునే విధంగా, అంటే టిఆర్ నగర్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ వైద్యులు లేక చాలా దూరం ఉండి చాలా బీద వాళ్ళు ఇబ్బంది అవుతున్నారు.
ప్రాథమిక ఆరోగ్య సెంటర్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ రెగ్యులర్ గా పెట్టడం అని చెప్పి కానీ కరోనా వల్ల మళ్ళీ ఆగిపోయింది చాలా బీదవాలు ఉన్న ప్రాంతంలో ఈనాడు సహాయ సహకారాలు చేస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కరోనా వ్యాధి గురించి అందరికీ తెలుసు ఎన్ని ఉన్నా ఇప్పుడు మందులైన వ్యాధి దీనికి ఇప్పటికి కూడా ఎలాంటి పరీక్షలు కూడా 100% లేవు పరీక్షలే లేవు మందుల సంఖ్య తీసిపెట్టు ఇప్పుడు చేస్తున్న పరీక్షలు కూడా 100% కరెక్ట్ కాదు అలా ఉంది పరిస్థితి ఎందుకంటే ఎవ్వరికి కూడా తెలియంది దీంట్లో ఎవరిని నిందించడం కాదు ఇక్కడ రాజకీయాలు చేయడం కాదు ఇది ఎవరికి అంత చిక్కని వ్యాధి ఉన్నది కాబట్టి ఈ రకంగా ఇటువంటి పరిస్థితులలో కార్మికులందరూ కూడా ఇంటి వద్దనే ఉండడం వల్ల వాళ్ళకు ప్రభుత్వం 1500 రూపాయలు ఇచ్చింది 12 కిలోల బియ్యం ఇచ్చినా గానీ నిత్యావసర సరుకులు కొనుక్కునే పరిస్థితి లేకపోతే ఈనాడు కొంతమంది మిత్రులతో కలిసి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది 1350 కుటుంబాలు ఉన్నాయి వాస్తవానికి టిఆర్ నగర్లో అంతకుముందు గతంలో 500 కుటుంబాలు ఉండే అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చుకుంటే ఇప్పుడు దాదాపు 1350 కుటుంబాలు వచ్చినాయి నిన్న ప్రతి ఇంటింటికి టోకన్ ఇస్తే మరి ఆ టోకన్ ప్రకారంగా అందరూ కూడా ఇప్పటికే 45 వాళ్ళు 600 మంది తీసుకున్నారు అక్కడ కూడా 800 ఇక్కడ 550 మందికి 1350 మందికి ప్రతి వారికి నిత్యావసర సరుకులు ఇక్కడికి తీసుకురావడం జరిగింది మరి దీనికి ముఖ్యంగా ఆర్థికంగా సహాయం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మా ప్రియతమ నాయకురాలు కవిత గారు కూడా నిన్ననే 2-3 విషయాలు కూడా మాట్లాడినారు మన ఇద్దరు అనాథ పిల్లల గురించి సహాయం చేయాలని చెప్పి తప్పకుండా వాళ్ళని కూడా ఈరోజే ప్రభుత్వ ఆమోదిత సెంటర్ చైల్డ్ కేర్ సెంటర్కు ఈరోజు పంపుతా ఉన్నాం అదేవిధంగా ఈ టిఆర్ నగర్ నుంచి కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ వచ్చినాయన్న చూడండి అని అన్నారు తప్పకుండా జైతాల పట్టణాలు చూసిన టిఆర్ నగర్ గురించి ఎప్పటి నుంచో మా చాందు మేమంతా అనుకుంటున్నాం సీన్ మేమంతా కానీ ఇది చాలా పెద్ద ఏరియా ఇన్ని వేల కుటుంబాలు ఇన్ని వేల ఇంతవరకు జనం చేయాలంటే పద్ధతి ప్రకారం చేయాలని చెప్పి చేయడం జరిగింది దీనికి సహకరిస్తున్న రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ గారికి కానీ వారి సిబ్బందికి అదేవిధంగా పోలీస్ సిబ్బందికి పట్ట ఎక్కడ పెద్దలకు యువకులకు కూడా ఎందుకంటే టిఆర్ నగర్ యువకులందరూ నవజవాన్ సాత్యం పూరా సాధ్యరే స్వభావంకు శుక్రియా అదా కర్తాం ఏ రమదాన్ కా మహినా హై ఏ రమదాన్ కా మహినా కా ఆప్కు ముబారక్ భీ బోల్తా హూ ఐసే ఆప్ జో అల్లా సే దువా కర్ రహే హో జో దువా కర్ రహే హో ఖుబూల్ హోనా ఏ కరోనా దూర్ హో జానా ఏ పూరా దునియా మే ఆ గయే పూరా దునియా మే ఆ గయే అప్నే ఇటకల్ కే ఏక్ బచ్చా ఉమర్ బోల్ కే సౌదీ మే కలీ గుజర్ హో గయే బోల్ కే మాలూమ్ హో ఉన్కా భాయి భీ హమారా బహుత్ ఖాస్ ఆద్మీ హై అక్బర్ మే ఆజ్ జాకే భీ ఉన్కే ఛోటే బచ్చే కతే జాకే దేఖే ఆతా హూ ऐसा बहुत दिक्कत में है पूरा दुनिया इस वक्त में पूरे नौजवान साथियों थोड़ा सबको कंट्रोल करके दूर रहना मास्क का पहनना हाथ धो लेना दवाई नहीं है अच्छा घर के आसपास साफ रख लेना थोड़ा नौजवान साथियों पूरा घर घर को बोलना है युवक अंदर कूड़ा दीन पैन व्याधि पट प्रति वाली नित्यम अप्रमत्तम चेयाले वालक अवगाहन कल्पिंचाल्सिंदिगा कोरुतू मरी ईनाडु चाला निराडंबरंगा ఇది చేద్దాం అనుకున్నాం రాగానే ఇక్కడి మిత్రులు మా కౌన్సిలర్ గారు మాజీ సర్పంచ్ మిగతా మిత్రులు అందరూ కూడా ఎండ ఉంటుందని చెప్పి టెంట్ వేసినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై హింద్ జై తెలంగాణ బీడీ కంపెనీలు అన్ని బంద్ అయినాయి బీడీ కంపెనీలు అన్ని బంద్ అయినాయి కార్మిక వ్యవస్థ తగ్గింది వాళ్ళకి వచ్చే కమిషన్ ఆగిపోయింది అయినా కానీ మా వంతుగా మేము కూడా కొంత సహాయం చేస్తామని చెప్పి వారు 50,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారందరికి కూడా అదేవిధంగా వారు చెప్పడం జరిగింది వాళ్ళ దేశంలో ఎక్కడ లేని విధంగా అజిత్కి ఎక్కడ లేని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్క మన తెలంగాణలోనే బీడీ కార్మికులకు మనం పెన్షన్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంది అదేవిధంగా 1500 రూపాయలు కూడా ఇస్తూ ఉన్నాం ఏదేమైనా కానీ అవి సరిపోవు కాబట్టి మా సోదరులు బీడీ టీకేదారులు కూడా ఇవాళ మేము సైతం అంటూ ముందటికి వచ్చి ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న థ్యాంక్ యూ భర్త కలుపులో కార్మికుడు వారు ఒక నెల జీతం 28,000 రూపాయలు ఎవరు కూడా వారి డబ్బాలలోనే మల్లవ గారి భర్త కలుపులో కార్మికుడు చాలా సంవత్సరాల నుంచి అక్కడ స్థిరపడ్డారు వారి పిల్లలు కూడా బాగా చదువుకున్నారు వారు నా తోటి కార్మికులు భారతదేశంలో బాధపడుతున్నారు వారిని ఆదుకోండి అని చెప్పి వారి నెల జీతం 28,000 రూపాయలు నా చేతికి పంపించి
ఇలాంటి పుణ్య కార్యక్రమం నా చేత మీద చేయించినందుకు మా మల్లన్నకు ధన్యవాదాలు అవ్వా మీకు కూడా చాలా ధన్యవాదాలు అవ్వా థ్యాంక్ యూ బాబు ఇదిగో సార్ మల్లన్న